వడగండ్ల వర్షానికి నష్టపోయిన వరి పంటలను సర్వే చేసి కలెక్టర్కు నివేదిస్తామని ఆ మండల వ్యవసాయ విస్తరణాధికారి మహేందర్ తెలిపారు. శనివారం చిగురు మామిడి మండలం సుందరగిరి గాగిరెడ్డిపల్లె గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతు పొలాల వద్దకు వెళ్లి పంటలను పరిశీలన చేశారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. వీరి వెంట సర్పంచ్లు సన్నిళ్ల వెంకటేష్, శ్రీమూర్తి రమేష్, రైతులు మంద శ్రీనివాస్, సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, బాలయ్య, మల్లేశం కుమార్, మధుసూదన్ గౌడ్, మంద ఎల్లయ్యలు ఉన్నారు. హలో, నా పేరు మంద శ్రీనివాస్, గాయడపల్లె రైతును. రాత్రి వడగల్ల వర్షానికి గాయడపల్లె గ్రామంలో విపరీతమైనటువంటి నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా పొద్దున తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా సకలంలో స్పందించి ఈ యొక్క ఫీల్డ్లను చూసుకుంటూ పోతున్నాము. దీనిపై ప్రభుత్వము తక్షణమే సర్వే చేపించి నష్టపరిహారం రైతులకు అందే విధంగా చూడాలని డిమాండ్ చేస్తుంది. ఎప్పుడు నరబెట్టిన కర్ర బక్కెట్ పోసిన ఏం లేదు, ఎల్లిగట్లేదు, ఉల్లిగట్లేదు, నిరుకాయలేదు, ఎల్లిగట్లేదు, ఏది ఎదిగితే దీన్నే బతున్నాను నేను. అంటే అడగల మన వచ్చింది అంత రాత్రి నాట్యం చేసింది. అందుకే మీరు మీరు పెట్టుకొని పెడుతున్నాం. ఏం ఖరాబ్ అయింది? వరి ఖరాబ్ అయింది, వరి వేయింది, మొత్తమే రాళ్ళే. నేను సన్నిల వెంకటేష్, గాగిరెడ్డిపల్లె సర్పంచ్ని. నిన్న జరిగిన అకాల వర్షానికి, రాళ్ల వర్షానికి వాస్తవానికి రైతులు ఇక్కడ బుక్కడ నీళ్ళు దాక్కుంటూ వాళ్ళు పారిచ్చిన ఎకరం 2 ఎకరాల వరి రాత్రి అకాల వర్షంతో రైతు కన్ను మొత్తం రాళ్ల వర్షానికి మొత్తం వరి అనేది మొత్తం వడ్లు ఏం లేకుండా రాళ్ల వర్షానికి నేలపారాయినాయి. కాబట్టి మా ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షంగా ఉంటాయి కాబట్టి మా ప్రభుత్వానికి ఈ రైతుల ఘోషను కూడా వాళ్ళు అందించినట్టుగా ఈ రైతు బీమా, రైతు బంధు ఎట్లా ఆదుకుంటారో, ఇంత జరిగిన రైతు నష్టానికి కూడా మా ప్రభుత్వం అలాగే ఆదుకుంటుంది, అలాగే ఆదుకోవాలని నా తరఫున ప్రత్యేకంగా విన్నవించుకోవడం జరుగుతుంది. తారీఖు నిన్న జరిగిన నైట్ రాత్రి జరిగిన అకాల వర్షం వల్ల రైతులు ఇంచుమించు గాగిరెడ్డిపల్లె, మౌటంపల్లె, సుందరగిరి రైతులు 200 ఎకరాల వరకు దాదాపు 50% ఏబో డ్యామేజ్ జరగడం జరిగింది. ఇది ఇమీడియట్లీగా మేము మా జిల్లా అధికారి సీదర్ సార్ గారికి, మా ఏఓ గారు, ఏడీఏ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి వాళ్ళ ఆదేశాల మేరకు ఫీల్డ్ టు ఫీల్డ్ తిరిగి ఎలిమినేషన్ చేసి విఆర్ఓ, ఏఈఓలను తిరిగి ఫీల్డ్ టు ఫీల్డ్ చేసి గవర్నమెంట్కు నివేదిక పంపడం జరుగుతుంది. ఇంచుమించు 200 ఎకరాలు, 100 నుంచి 150 మంది రైతులు ఉన్నారండి. మీరు ఎక్కడ? సుందరగిరి శివారు, మౌటంపల్లి శివారు, ఇందుర్తి శివారు, గాగిరెడ్డిపల్లి 4 గ్రామాల్లో పడ్డది. మిగతా గ్రామాల నుంచి ఫోన్ చేసి తెలుసుకోవడం జరిగింది. సర్పంచ్ల వాళ్ళకి అయితే అక్కడ ఏం డ్యామేజ్ లేదు, ఓన్లీ బెల్ట్ మందం పడ్డది 200 ఎకరాలు. ఇక్కడ మా మ్యాంగో వాళ్ళ అటికల్చర్ వాళ్ళకు కూడా ఫోన్లో సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మండే మాతో పాటు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే చేసి ఇండివిజువల్గా రైతు వారిగా డేటా పంపిస్తారు గవర్నమెంట్, రెవెన్యూ వారు, అగ్రికల్చర్ వారు.